మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం ఉంటుందని చెప్పి ఇప్పటికే ఐఎండి హెచ్చరికల నేపథ్యంలోనే అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా లోకల్గా ఉన్నటువంటి కమిషనర్స్ కలెక్టర్స్కి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అలర్ట్స్ అనేది జరిగాయి. ప్రస్తుతం తిరుపతికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారో, ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారో మనతో పాటు తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య అన్నారు. మాట్లాడదాం మేడం. గతంలో తిరుపతిలో చిన్నపాటి వర్షానికే కొంత కాలనీలు కానీ లేకపోతే డ్రైనేజెస్ కూడా కొంత అస్తవ్యస్తంగా మారేటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కపిల తీర్థం నుంచి వచ్చేటువంటి వాటర్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటాం? మనకి ఇప్పుడు రేపు ఎల్లుండి అయితే 30 mm రికార్డ్ అవుతుందని ఐఎండి ప్రిడిక్షన్ ఉంది. ఇక్కడ మనకి తిరుమల కూడా, సో తిరుమల వర్షం ఎక్కువ వచ్చినప్పుడు మన కపిల తీర్థము మాల్వాణికూడెం నుంచి నిండిపోయినప్పుడు మనకు వచ్చేదంతా లక్ష్మీపురము, ఈ ఏరియాస్, ఎంఆర్పల్లి, ఈ ఏరియాస్లో వాటర్ అంతా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ఈ డ్రైన్స్ అనేవి మీరు కపిల తీర్థం దగ్గర ఉన్న పెద్ద కాల్వ మనం అక్కడికి వచ్చేసరికి చాలా చిన్నగా అయిపోయింది. కన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చి మనం కన్స్ట్రక్షన్స్ కొన్ని టౌన్ ప్లానింగ్ వాళ్ళు కొన్ని కొట్టేసి చేసిన కోర్టు కేసు ఉండడం వల్ల, ఇప్పుడు మీరు ఆరోగ్య ఫార్మా దగ్గర కోర్టు కేసు ఉండడం వల్ల ఆ డ్రైన్ అట్లాగే ఉండిపోయింది, బయటకు వాటర్ వస్తుంది. సో వాటిని లాంగ్ టర్మ్లో అనేది మేము ప్లానింగ్ వాళ్ళని కూర్చోపెట్టుకొని ఇంజనీరింగ్ స్టాఫ్ కూర్చోపెట్టి లాంగ్ టర్మ్లో ఒక 6 మంత్స్ టైం తీసుకుని అవి చేయడం జరుగుతుంది. ఎక్కడ లో లయింగ్ ఉన్నా వాటికి డ్రైన్స్ కానీ లేకపోతే రోడ్ కానీ లెవెల్ చేయడము అలా అవుతుంది. కానీ ఇప్పుడు టెంపరీగా అయితే మనము ఉన్న స్టామ్ వాటర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, మేజర్ డ్రైన్స్ ఆల్రెడీ మనం సెప్టెంబర్న డీసిల్టేషన్ చేసాము. బట్ అయినా కూడా చెత్త ఇక్కడ పడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్లీన్ చేయమని చెప్పాము. ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో అక్కడ పాయింట్స్ అని క్లీన్ చేయమన్నాము డీఈస్ సెక్రటరీస్ చెప్పేసి. ఆ క్లీనింగ్ చేసేసి మ్యాన్ హోల్స్ డ్రైన్స్ ఓపెన్ ఉన్న వాటిని కూడా డబుల్ బ్యారికేడ్ చేసి సింక్ అయిన ప్లేసెస్ కూడా క్లోజ్ చేయమన్నాం ప్రమాదం జరగకుండా. వర్షాలు కురిసినప్పుడు తిరుపతిలో శిథిలావస్థలో ఉన్నటువంటి చాలా వరకు ఇల్లు కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి, చాలా మంది డ్యామేజ్ కూడా అయ్యారు. సో వాటికైనా వార్న్ చేశారా, మళ్ళీ ఏదైనా ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు మనకి 211 స్ట్రక్చర్స్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసుకొని టౌన్ ప్లానింగ్ వాళ్ళ ద్వారా, సో మనం వార్నింగ్ అనేది ప్రతి ఇంటికి ఆ స్ట్రక్చర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫామ్ చేసేసి ఇట్లా వర్షం వస్తే ఇమీడియట్గా రిలీఫ్ సెంటర్స్కి తరలించమని ఈరోజు మార్నింగ్ చెప్పాము. రిలీఫ్ సెంటర్స్ కూడా ఒక 13 ఐడెంటిఫై చేశాము. ఇంకా ఏమన్నా మనకి ఇంకా అవసరం అనుకుని ఐడెంటిఫై చేసి ఈరోజు ప్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అయితే ఇన్ఫామ్ చేశాము. వాళ్ళకి ఏ హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకోవడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాము. కంప్లీట్గా ఏదైనా కొన్ని ప్రాంతాలు జలమయమైతే సహాయక చర్యల కోసం ఏదైనా సిబ్బందిని ముందుగా ఇంటిమేషన్ చేసి పెట్టారు? SDRF టీం కూడా వచ్చింది. మనకి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి 30 మంది వచ్చారు. మనం స్కూల్లోనే పెట్టాము, వాళ్ళు 30 మంది ఉన్నారు. వాళ్ళే కాకుండా మనము సెక్టర్ ఆఫీసర్స్ అని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి ఏ కంప్లైంట్ వచ్చినా రిపోర్ట్ చేయమంటున్నాము, ఎస్కలేట్ చేయమన్నాము. కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాము. ఆ కంట్రోల్ రూమ్ హెల్ప్ అయిన నెంబర్కి ఏ ఇష్యూ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు, ఇమీడియట్గా మేము కన్సర్న్ స్టాఫ్కి చెప్పేసి యాక్ట్ అవుతాము. సో చూస్తున్నాం కదా, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే SDRF బృందాలు కూడా సమాచారం ఇచ్చాం. దాంతోపాటు కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి ముందుగా సమాచారం ఇచ్చాం. దానికి సంబంధించే అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు, హెల్ప్ లైన్లు నెంబర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి 2 రోజులు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఇక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ మౌర్య స్పష్టం చేస్తున్నారు.